ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయంలో ఉన్నాం. హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ఫేమస్ అని అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఈ యొక్క చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర ప్రత్యేకతలు ఏంటంటే, ఎవరైనా భక్తులు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చేసి 11 సార్లు ప్రదర్శనలు చేసి వాళ్ళ యొక్క కోరిక మొక్కొని తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదర్శనలు చేసి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. సో నేను చెప్పడం కాదు, మీరు ప్రత్యేకంగా మీరు చూడండి. ఈ ఆలయానికి మరొక పేరు వీజా బాలాజీ. ఇక్కడ ఎవరైనా సరే వీజా కావాలనుకునే వాళ్ళు ఒకసారి వచ్చి స్వామిగారికి దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కుని మొక్కుని, స్వామి నాకు ఇక్కడ నేను అమెరికా వెళ్ళాలి లేకుంటే ఇంకో కంట్రీకి వెళ్ళాలని మొక్కుని ఇక్కడ 11 ప్రదర్శనలు చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళకి వీజా రావడం జరిగింది. హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇండియాకు వచ్చి మళ్ళీ అగైన్ వాళ్ళ ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది. ఇట్లా ఇది ఫేమస్ టెంపుల్ అయిపోయింది. ఇది ప్రాక్టికల్గా అందరికి తెలిసిన విషయం, ఇది ప్రూఫ్ కూడా అయింది. సో చాలా పవర్ఫుల్గా మనం భావిస్తున్నాం. లార్డ్ వెంకటేశ్వర తిరుపతి తర్వాత అంత ఫేమస్ అయిన ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి మరిన్ని విషయాలు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిని అడిగి తెలుసుకుందాం మనం. చిలుకూరు బాలాజీ స్థల పురాణం గురించి మీ మాటల్లో చెప్పండి గురుగారు. శిలాయాం ఏకస్యాం జలనిధి భువా కశ్యప భువ విలాసం సంతన్వన్నే వినత శివ సంపూజిత పద జలాధార ప్రాంతే సకలజన సర్వేష్ట ఫలద కలౌ అస్మిన్ దైవం జయతి చిలుకూరు వెంకటపతి. ఒకే శిలపైన శ్రీదేవి భూదేవి అమ్మవారితో కలిసి జలాధార ప్రాంతంలో వేంచేసి ఉండేటటువంటి స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారులతో కొలువు ఉండేటటువంటి స్వామి, భక్తుల యొక్క అభీష్టాలన్నీ నెరవేర్చేటటువంటి అద్భుతమైన అనుగ్రహం ఇచ్చే స్వామి, ఆ స్వామి చిలుకూరులో వెంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్షమైనటువంటి దైవం, వైకుంఠం నుంచి దిగివచ్చి భూలోకంలో మనపైన నిలవసించేటటువంటి స్వామి, తిరుమల కొండపై నుంచి మన చిలుకూరులో వెలిసినటువంటి సాంప్రదాయం స్థల పురాణం. ఒక భక్తుడు చిలుకూరు నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళేటటువంటి భక్తుడు, వయసు ఎక్కువ అవడం చేత వెళ్ళలేకపోతే స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమై, నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే నీ ఊర్లోనే ఉన్నానని చెప్పి ఒక పాము పుట్ట పైన నిలబడి స్వప్నంలో సాక్షాత్కరిస్తే ఆ భక్తుడు వెంటనే ఊర్జనాలనంతా కూడబెట్టి పుట్టను వెతికి తవ్వడం మొదలుపెట్టాడు. పుట్టలో ఉండేటటువంటి స్వామివారి స్వరూపం దొరికింది. స్వామివారి స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారి పాదాల దగ్గర అమ్మవారు కొనుగుంటారు. కనురెప్ప పైన గడపార తాకినటువంటి గుర్తు ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. చిలుకూరులో విశేషం ఏంటంటే ప్రదక్షిణాలు స్వామివారికి ఇష్టమైనటువంటి విషయం. 11 ప్రదక్షిణాలు అనుకున్నది అయిన తర్వాత 108 ప్రదక్షిణాలు. మా వెంకటేశ్వర స్వామి వారి అర్చకుడు ఒక ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ యొక్క పరంపరని, బోర్లో నీళ్ళు వస్తే ప్రదక్షిణ చేస్తూ ఉండగా నీళ్ళు వచ్చినాయి బోర్లో, ఎక్కడ నీళ్ళు ఆగిపోతాయని చెప్పి తిరుగుతూ ఉన్నారు. 108 ప్రదక్షిణాలు అయిపోయేసరికి బోరు ఆగిపోయింది. ప్రదక్షిణాలు కూడా ఆయన ఆపి బోర్ దగ్గర పోగానే మళ్ళీ బోర్ నడవడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి 11 ప్రదక్షిణాలు చేస్తే బోర్లో నీళ్ళు వచ్చినట్టుగా ఏది ప్రార్థిస్తే అది అవుతుందని చెప్పి అర్చక స్వామి చెప్పడం 11 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాల పరంపర ప్రారంభమైంది. మా నాన్నగారు సౌందరరాజన్ గారు దేవాలయాల పరిరక్షణ ఉద్యమానికి సంధానకర్త. ఈ దేవాలయంలో భక్తుల యొక్క రద్దీ పెరగడంతో ప్రభుత్వంతో మాకు విపరీతమైనటువంటి టగ్ ఆఫ్ వార్ జరిగినప్పుడు భక్తుల యొక్క సంఖ్య పెరగడం కొద్దీ
వాళ్ళు టికెట్ పెట్టాలి, ఉండి పెట్టాలి, కలెక్షన్ చేయాలి అనేటటువంటి ఒక ఒత్తిడి చేస్తే మా నాన్నగారు ఏం చేశారంటే ఉండి కూడా ఈ దేవాలయాలు ఉండదు, టికెట్ వద్దు, కానుకలు లేదు, విఐపి అనే భావన లేకుండా దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి ముందు ఒకే రీతిగా అనుగ్రహం పొందేటట్టుగా ఒక వ్యవస్థ, ఒక సిద్ధాంతం, ఒక పద్ధతిని చిలుకూరులో అవలంబిస్తున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా భక్తులందరికీ దొరికేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. చిలుకూరులో మేము స్వామివారి యొక్క సన్నిధిలో సామాజికమైనటువంటి ఏ ఏ అవసరాలు ఉన్నాయో దానివైపు భక్తులని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాము. పోయిన ఏడాది మునివాహన ఉత్సవం చేశాం. కన్యావందనం అంటే చిన్న చిన్న అమ్మాయిల్ని మనం గౌరవించాలని చెప్పి సమాజాన్ని చెప్పేటట్టు కన్యావందనం కార్యక్రమం చేశాం. రక్షాబంధనం కార్యక్రమం చేశాం. చిన్న చిన్న అమ్మాయిలకి రక్షాసూత్రం ఇచ్చి మీకు నచ్చినటువంటి అబ్బాయికి కట్టండి, ఆయన రక్షించేటట్టుగా అన్నయ్యలాగా తమ్ముడులాగా వ్యవహరిస్తాడని చెప్పడం జరిగింది. బ్లైండ్ స్కూల్కి వెళ్ళాం. బ్లైండ్ స్కూల్కి వెళ్ళి బ్లైండ్ విద్యార్థులకి కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం, మన వాళ్ళకి వాళ్ళని చూసి ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాం. కళ్ళు లేకుండా కూడా దివ్యాంగులైనటువంటి వాళ్ళు కూడా ఉండే మనస్థైర్యం మనలో ఎందుకు రాకూడదని చెప్పి నేర్పించే ప్రయత్నం చేశాం. లెప్రసీ పేషెంట్ ఉండేటటువంటి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళి వాళ్ళతో గడిపాం. ఇవన్నీ కూడా సామాజికమైనటువంటి స్పృహని భక్తుల్లో పెంచే ప్రయత్నం చేశాం. నా వెనకాల కూర్చున్నటువంటి వాడు పేరు పవన్ కుమార్. చాలా ఉద్యమ స్ఫూర్తితో ఈ ఉద్యమంలో నాతో ఉన్నాడు. ఈ దేవాలయంలో యువకులకు అందరికీ కూడా ఏ ఏ మనస్తాపాలు ఉంటాయో నాకు చెప్తూ ఉంటాడు. వాళ్ళందరికీ మనోధైర్యం నింపాలని చెప్తుంటాడు. కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి మనం అని చెప్తుంటాడు. ఇవన్నీ కూడా దాని ప్రకారం మేము ఆచరించుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఈ ఏడాది జటాయు సేనతో ఇంకా ముందుకొచ్చి చిన్న చిన్న అమ్మాయిలకి ఈ దేశంలో రక్షణ లేకుండా పోతున్నప్పుడు ఒక సైన్యంలాగా ప్రతి మగవాడు జటాయులా మారాలని చెప్పి సంకల్పం. మొన్ననే జటాయు సేన ఉద్ఘాటన చేయడం జరిగింది. భగవంతుడి సమక్షంలో మీ అందరికీ నేను శ్రావణ మాసంలో వచ్చినటువంటి శనివారం రోజు మీరందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొంది ఈ ఈ ఛానల్ తెలుగు ఫిలిం బాక్స్ కూడా అద్భుతంగా భక్తులందరిలో చేరుకు అవ్వాలని, అందరికీ కూడా వాళ్ళ యొక్క అనుభూతి ఆన్లైన్లో దొరికేటట్టు ఆన్లైన్ మీడియా పవర్ఫుల్ మీడియం అందరికీ మంచి చేసేటట్టు తెలుగు ఫిలిం బాక్స్ ఉండాలని, భగవంతుడి ఆశీర్వాదం ఈ తెలుగు ఫిలిం బాక్స్కి పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. కంచి శ్రీ అత్త వరదరాజుల స్వామి గురించి చెప్పండి గురుగారు మీ మాటల్లో. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి అత్తి వృక్షంలో తయారైనటువంటి స్వామి. యజ్ఞశాలలో ఉత్సవమూర్తి పుడితే బ్రహ్మదేవుడు స్వయంగా చెక్కినటువంటి స్వామి. ఆ స్వామి 40 ఏళ్లకొక్కసారి పుష్కరిణి నుంచి బయటికి తీయబడి 48 రోజులు ఆరాధింపజే జరిగిన తర్వాత మళ్ళీ పుష్కరిణిలో చేరిపోతారు. ఇవాళ చేరిపోబోతున్నారు రాత్రి. మనకి ఈ 40 ఏళ్లలో ఒకసారి జరిగేటటువంటి ఉత్సవాన్ని మనం ఆ స్వామివారి దర్శించడం చేస్తే ఏ బ్రహ్మదేవుడైతే స్పష్టంగా స్వయంగా చెక్కినటువంటి స్వామి, భక్తులతో మాట్లాడినటువంటి స్వామి, తిరుకచ్చి నంబితో నేరుగా మాట్లాడినటువంటి ఆ స్వామి, ఆ స్వామి ఏదో కారణం చేత పుష్కరిణిలో వేంచేపు చేయడం జరిగింది. అప్పుడు తురుష్కుల యొక్క దాడి సమయంలో విగ్రహ రూపంలో ఉండే స్వామివారిని రక్షించాలని చెప్పి నీళ్ళలో వేంచేపు చేయడం జరిగింది. 48 రోజులు ఉండినారు. 30 రోజులు శయనావస్థలో ఉండినారు. 18 రోజులు నిలబడినటువంటి తిష్ట వ్యవస్థలో ఉండినారు. దర్శనం చేసుకున్నాం. మేము కూడా చిలుకూరు నుంచి అక్కడ వెళ్ళాం. నేను పవన్ కుమార్ వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని అనుగ్రహం పొందాం. అతివరాజరాజ స్వామి అనుగ్రహం కూడా మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలలో ఉండీలు ఉన్నాయి. కానీ మన చిలుకూరు బాలాజీ స్వామి దేవాలయంలో ఉండీ లేదు. ఎందుకని? దీని గురించి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్ గురువు గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే.
దేవాలయానికి వస్తే భగవంతుడికి మనం ఏమి సమర్పించగలం? పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పువ్వు, ఫలం అంటే పండు. ఇవి మూడు తప్ప భగవంతుడికి నేరుగా సమర్పించేది ఏమీ లేదు. మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే దేవాలయంలో వచ్చేటటువంటి భక్తుల పైన దేవాలయం ఆధారపడి ఉండకూడదని చెప్పి ఒక్కొక్క దేవాలయానికి 100 ఎకరాల భూమి రాశారు. ఆ భూమిలో వచ్చేటటువంటి పంట ద్వారా దేవాలయాలు నడుచుకుంటూ ఉండినాయి. కొన్ని 100 సంవత్సరాలుగా దేవాలయాలు పూజలు విఘ్నం లేకుండా నడిచాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం ఏం చేసాం? దేవాలయ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బడాబాబులన్నీ కూడా అన్యాక్రాంతం చేసినా సహించాం. దేవాలయం నడవాలంటే ఒక కలెక్షన్ బాక్స్ పెట్టాలని చెప్పి కలెక్షన్ బాక్స్ పెట్టాం. చిలుకూరులో మేము ప్రాచీన పద్ధతిలో దేవాలయంలో ఎలాగైతే స్వామివారి దగ్గర భక్తితో నమస్కరించుకుంటామో అదే రీతిగా ఉండి కూడా లేకుండా నడిచే దేవాలయం. స్వామివారికి మనం ఏమి ఇవ్వలేం, స్వామివారి నుంచి బిచ్చమెత్తి తీసుకోవాలి. ఇది చిలుకూరులో కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మేము కాదండి, స్వామివారికి నచ్చిన కాన్సెప్ట్. స్వామివారికి నిజంగా ఉండియే అవసరమై ఉంటే 18 సంవత్సరాలుగా దేవాలయంలో వచ్చిన భక్తులకి 100% అనుగ్రహిస్తున్నారు. ఉండి లేకుండా, కానుకలు లేకుండా, టికెట్ లేకుండా, VIP భావన లేకుండా స్వామివారి ముందు ప్రతి భక్తుడు ఒక బిచ్చగాడి రూపంలో బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అనేటట్టుగా అన్నమయ్య కీర్తన పాడినట్టుగా దర్శనం చేస్తున్నాడు కాబట్టి 100కి 100% ఆశీర్వాదం ఉంది. సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, ఈ మధ్యకాలంలో ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ఇంటర్నేషనల్ మీడియాలో కానీ మీ గురించి ఒక మంచి వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఒక దళితుణ్ణి మీ భుజస్కంధాల మీద ఎత్తుకొని మన చిలుకూరు బాలస్వామి చుట్టూ ప్రదర్శనలు చేసి దేవుడి దగ్గర అందరు సమానులే, కులమతాలకు అతీతంగా మీరు ఇలా చేయగలిగారు. మీకు దీనికి ఇన్స్పైర్ చేసింది ఎవరు? మీరు ఏ సంఘటన వల్ల ఇలా చేయవలసి వచ్చింది? దీని గురించి మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక సమాజానికి ఒక అద్భుతమైన సందేశం ఇవ్వాలని చెప్పి మునివాహన ఉత్సవం అని చెప్పి పోయిన ఏడాది 16వ తారీఖు నాడు జియాగూడలో రంగనాథ స్వామి దేవాలయంలో ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ అడిగినటువంటి ప్రశ్నకి దీటైన సమాధానం ఇవ్వాలని చెప్పి ఒక దళిత భక్తుని భుజంపైన ఎక్కించుకొని 2700 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి ఘట్టాన్ని పునః ఆవిష్కరించి సమాజంలో భక్తుల ముందు పెట్టాం. 80 మీటర్ల డిస్టెన్స్ నడిచాం. 43 కిలోల బరువు ఉన్నటువంటి ఆ దళిత భక్తుని మోసాం, సంతోషంగా మోసాం. భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఒకే రీతిగా ఉంటుంది. ఇవాళ రోజు ఫలానా వాళ్ళు దేవాలయానికి రాకూడదని చెప్పేటటువంటి వివక్ష పోవాలని అంబేద్కర్ గారు ఏ కల కన్నారో, ఇది చట్టాలు, న్యాయస్థానాలు, రాజ్యాంగం దళితుడికి హక్కులను ఇవ్వదు, మనస్తత్వం మారాలి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా మేము కూడా మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నంలో మైండ్ సెట్ చేంజ్ చేయాలని చెప్పి ఆ సంకల్పంతో చేసాం. దానికి మంచి ఆశీర్వాదం కూడా భగవంతుడు మా పైన వర్షించాడు. దలైలామా గారు పూజ్యులు, ఆయనే ఫోన్ చేసి అభినందనలు చెప్పి ఒక చిన్న సర్టిఫికేట్ కూడా ఆయన పంపించడం, అది ఒక పెద్ద ఆశీర్వాదంగా భావిస్తాం. యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు పిలిచి వాళ్ళు కూడా నన్ను సత్కరించారు. మొన్న అమెరికాలో కూడా యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు కూడా ఈ మునివాహన ఉత్సవాన్ని రికగ్నైజ్ చేసి ఇట్ ఈస్ అ యూనిఫైయింగ్ మూమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగట్లేదు. సమాజంలో ఏ ఏ రుగ్మతలు ఉన్నాయో అవన్నీ చేసే ప్రయత్నం, పోగొట్టే ప్రయత్నం. మొన్న ఒక రైతు 2 పాడి ఆవులు కరెంట్ షాక్తో చనిపోతే స్పందించే హృదయంగా మేము ఆ వీడియో వైరల్ అయితే పవన్ కుమార్ తీసుకొచ్చి చూపించాడు. వెంటనే ఫోన్ చేసి ఆ రైతుని ఇక్కడ పిలిపించుకొని ఒక ఆవుని, దూడని ఇచ్చాం, స్వామివారి ఆశీర్వాదంగా ఇచ్చాం. ఇవన్నీ కూడా మనం మానవత్వాన్ని పెంపొందించే ప్రయత్నం, సమాజానికి హితకారి అయినటువంటి ప్రయత్నం. మా నాన్నగారి ఆశీర్వాదంతో, సౌందరరాజన్ గారి అనుగ్రహంతో ఇవన్నీ చేస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు. పోయిన ఏడాది రక్షాబంధనం కార్యక్రమంలో నాకు చేతికి ఒక రాఖీ కట్టింది ఒక పెద్ద ఆవిడ, ఒక బీద పూలు అమ్ముకునే అమ్మాయి, అమ్మగారు. ఆవిడకి చెవులు వినికిడి సరిగ్గా లేకపోతే స్వయంగా నేను ENT హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ENT డిపార్ట్మెంట్ తీసుకెళ్తే వాళ్ళు
ఆవిడకి ఇయరింగ్ ఎయిడ్స్ కావాలని చెప్తే నేను ఒక స్పాన్సర్ని వెతుకుతూ ఉండగా ఒక ముస్లిం సంస్థ వాళ్ళు దానికోసం వాళ్ళు ఆ ఇయరింగ్ ఎయిడ్ రెండూ స్పాన్సర్ చేశారు. ఆ కమలమ్మ నా చేతి కట్టిన రాఖీ వల్ల ఆవిడ నిజంగా నాకు తోబుట్టులాగా, తోబుట్టుకి ఎలాగైతే మనం ఆవిడ గుణ మంచి చెడు చూసుకుంటామో అలాగే ఆవిడకి కూడా ఇయరింగ్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఒక క్రిస్టియన్ భక్తుడు, క్రైస్తవుడు, వాళ్ళ అమ్మాయికి కూడా చదువు కోసం సహాయం అడిగితే నేను చిలుకూరు నుంచి ఏం చేయలేము నాయన, వీలైతే నా స్నేహితులు ఎవరైనా ఉంటే చెప్తానని చెప్పాం. అదే ఇంకొక ముస్లిం సంస్థ వాళ్ళు కూడా పాపకి, క్రిస్టియన్ అమ్మాయికి వాళ్ళు ఎడ్యుకేషన్ గ్రాంట్ ఇచ్చారు. మొత్తం ఒక దేవాలయం, హైందవ దేవాలయం, ఒక క్రైస్తవ స్టూడెంట్కి ఒక ముస్లిం సంస్థ ద్వారా డొనేషన్ ఇప్పించడం, ఈ పరమాత సహనాన్ని అందరూ కలిసి జీవించేటట్టుగా ఉదాహరించేటట్టుగా చిలుకూరు ఉంది. దానికి మేమంతా పొంగిపోతున్నాం, గర్వపడుతున్నాం. సర్వేజన సుఖినో భవంతు.